కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలోని కౌలు రైతుల పంట ఫలాలు నీట మునిగాయి. దేవనకొండ పత్తికొండ ఆర్ఎన్బి రహదారి పంట ఫలాల కంటే ఎత్తుగా రోడ్డు ఉన్న నేపథ్యంలో పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో కల్వర్టు నిర్మించి రైతులను ముంపు నుండి కాపాడాలని కోరుతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారు. రైతులు తమ స్వంత డబ్బులతో మోటార్ల ద్వారా నీటిని తోడి బయటకు పంపుతున్నారు. అధికారులు పరిశీలించి తమకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కల్వర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్నారు వీరంతా. అది రోడ్డు వేయకున్నట్ల రోడ్డు వేసేటప్పుడు డౌనాలు ఉండేది, అందుకే ఇప్పుడు సక్కి చేసినారు రోడ్డు. మన చేనులో నీళ్ళు ఎక్కడ పోక చేనులో ఆగిపోతాయి, ఇక్కడే ఆగిపోయి చేను పంట నష్టం చాలా జరుగుతుంది. నాకు కౌలు చేసుకుని చేను నష్టపోతున్నాను. ఎన్ని ఎకరాలు పోయింది ఇప్పుడు? ఇప్పుడు 5 ఎకరాలు పోయింది. ఏం మోరి కట్టడం వల్ల? మోరి కట్టుకోకుండా వల్ల అప్పుడు డౌనర్ ఉంది, ఆ డౌనర్ పెట్టుకోకున్నట్ల అధికారులు రోడ్డు వేసినారు అనమాట. అప్పుడు ఎండాకాలం మనం చేనుకు రాము కదా, అప్పుడు వేసినారు అనమాట. ఒకవేళ ఇప్పుడు కాలం, ఇప్పుడు వర్షాకాలం మధ్య చేనులో ఉంటాం కాబట్టి చెప్తాం ఇక్కడ మోరి ఉండదని. ఎండాకాలం వేసి పోయినారంట వాళ్ళు, అధికారులు వేసి ఉన్నారు. ఇప్పుడు మనకి ఇబ్బంది అయిపోయింది మాకు చేను గురించి. చేనులో ఎన్నాను కానీ నీళ్ళు దెండి కాగుతాయి అనమాట. మోరి కట్టడం వల్ల నీళ్ళు పంట నష్టం రాక నీళ్ళు పోనీకి రాలేదు. ఇంతకు ముందు పోతుండే ఎక్కడన్నర భూమి నీళ్ళు ఆగిపోయినవి, ఎక్కడన్నర భూమి పోవడం లేదు.